Om Namo Venkateswara Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamsalu Srinivasa Mangapuramlo Pavitrotsavalu Parisamaptam Kalyana Venkateswarini Sannidhilo Shastroktanga Purnahuti భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రత్యేక చర్యలు సమీక్ష సమావేశంలో తిరుమల జేఈఓ సూచనలు కడపలో ఘనంగా ధనత్రయోదశి పూజలు బాల పోలేరమ్మకు విశేష ఆరాధనలు పరవశించిన భక్తజనం కోదండ రామాలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం ఈ నెల 19న శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం విజయానికి సంకేతంగా దీపావళి పర్వదినం దీపారాధనతో శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ప్రత్యేక కథనం తిరుపతి సమీపంలోని శ్రీలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి తిరుమల తిరుపతి దేవస్థానం అనువంతంగా అలరారుతున్న ఈ ఆలయంలో దోష పరిహారార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించారు చివరి రోజైన మంగళవారం రాత్రి ఆలయంలోని యాగశాలలో అర్చక స్వాములు పలు వైదిక క్రతువులను పూర్తి చేశాక హోమాలను జరిపి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ పాల్గొన్నారు అంతకుముందు కళ్యాణ వెంకన్న తిరుచి సేవ జరిగింది ఆలయ ఆవరణలోని అలంకార మంటపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని వెంచేపు చేసి సర్వాలంకార శోభితంగా అలంకరించారు తరువాత తిరుచిపై ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు భక్తులు అడుగడుగునా స్వామి వారికి కర్పూర హారతులు సమర్పించారు తిరుమలలోని శ్రీవారి లడ్డూ పోటులో నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని గుర్తించి వినియోగంలోకి తీసుకువచ్చి లడ్డూల తయారీ సామర్థ్యాన్ని పెంచాలని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు అన్నారు మంగళవారం అన్నమయ్య భవన్లో ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా టీటీడీలోని ఆయా విభాగాలు అధ్యయనం చేసి అవసరమైన చర్యలకు నివేదిక ఇవ్వాలని సూచించారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శకంగా గదులను కేటాయించాలన్నారు టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు ఎఫ్ఎంఎస్ విధానాన్ని అమలు చేయడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఓం నమో వెంకటేశాయ శ్రీవారి ఆలయంలో జరిగే ఆస్థానంలో ఒక ముఖ్యమైనటువంటి దీపావళి ఆస్థానము 19వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో బంగారు వాకిలందు జరుగుతుంది ఎంతో పవిత్రంగా చాలా కోలాహలంగా నిర్వహించుకునే దీపావళి శుభాకాంక్షలు స్వామివారి భక్తులందరికీ తెలియజేస్తూ మీ అందరి జీవితాలలో కూడా చీకట్లన్నీ కూడా పారద్రోలి స్వామివారి కృపతో ఎప్పుడూ వెలుగులు నిండి ఉండాలని కూడా ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా విలసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం జరిగింది దీపావళి సందర్భంగా వివిధ పరిమళ భరిత సుగంధ ద్రవ్యాలను కలగలిపిన లేపనంతో ఆలయాన్ని శుద్ధి చేశారు ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రులను శుద్ధి చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు
భక్తవరదాయిని బాలపోలేరం ఆలయం భక్తుల భక్తి భావనలతో ఆధ్యాత్మిక సుగంధాలను వెదజల్లింది. సౌభాగ్యప్రదాయిని అనుగ్రహానికి పాత్రులైన భక్తులు ఆధ్యాత్మిక ఆనంద పరవశులయ్యారు. కడపలో కొలువైన శ్రీ బాలపోలేరం ఆలయంలో ధనత్రయోదశిని ఘనంగా నిర్వహించారు. 500 శ్రీ లక్ష్మీ యంత్రాలకు 16 వారాల పాటు ప్రత్యేక పూజలు చేశారు. కుంకుమార్చనలు నిర్వహించారు. ధనత్రయోదశి రోజున బాలపోలేరమ్మ తల్లికి ప్రత్యేక అలంకరణలు చేసి మంగళహారతి మంత్రపుష్పం సమర్పించారు. భక్తులు సారెను శిరస్సున ధరించి పురవీధుల్లో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. అర్చకులు భక్తులకు నిమ్మకాయ కుంకుమను ప్రసాదంగా అందించారు. విశాఖ మహానగరం ఎంవీపీ కాలనీలోని ఆలయాల సముదాయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి భక్త శోభితంగా దర్శనమిచ్చింది. హరోంహర స్మరణలతో మార్మోగింది. ఆస్వీయుజ మాసం మంగళవారం రోజున పంచామృతాలతో స్వామివారికి నిర్వహించిన అభిషేకాన్ని తిలకించి భక్తులు తన్మయులయ్యారు. మూలమూర్తులను సకల ఆభరణాలు వీరులతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అలాగే ఆలయంలో నిలవైన శ్రీ గణనాథుడు పుష్పశోభితంగా భక్తులకు అభయప్రదానం చేశారు. సకల దేవతా స్వరూపమైన గోమాతను సంరక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న గో సంరక్షణ ట్రస్టుకు 10 లక్షల విరాళం సమకూరింది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన యాదవ్ ఉమామహేశ్వరి వేణు దంపతులు 10 లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజుకు అందించారు. దీపావళి ఆబాల గోపాలం ఎంతో ఉత్సాహంగా జరుపుకునే వెలుగుల సంబరం. రేపు ఎల్లుండి నరక చతుర్దశి దీపావళి పర్వదినాలను ప్రజలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడానికి సంసిద్ధులయ్యారు. పురాణ ప్రాశస్త్యంతో పాటు ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని నింపుకున్న దీపావళి విశిష్టతపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. భారతీయ సంస్కృతి సంప్రదాయంలో దీపారాధనకు ఎంతో విశిష్ట స్థానం ఉంది. అందుకే పురాణాలలో దీపం జ్యోతి పరబ్రహ్మ అని స్తుతించారు. అంతేకాదు, దీపాన్ని మంగళకరమైన లక్ష్మీదేవి తేజోరూపంగా భావిస్తారు భక్తులు. ఇంతటి దివ్యమైన మధురానుభూతిని మన ముంగిళ్లలో నింపి అడుగడుగున ఆధ్యాత్మిక శోభను విస్తరింపచేసే వెలుగుల పర్వదినం దీపావళి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఎంతో ఉత్సుకతో ఎదురుచూసే దీపావళి పండుగ వెనుక ఆసక్తికర పురాణగాథ ఉంది. ద్వాపర యుగంలో భూదేవి అంశ అయిన సత్యభామాదేవి శ్రీకృష్ణ భగవానుడితో కలిసి నరకాసురుడనే రాక్షసుడిని వధించి లోకాన్ని కాపాడింది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆనాడు ప్రజలందరూ తమ ఇళ్లలో దీపాలను వెలిగించి శ్రీకృష్ణ సత్యభామలకు స్వాగతం పలికి సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే నరకాసుర వధ ద్వారా పరమాత్మ మనలోని చీకటి అనే అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానం అనే దీపకాంతులను వెలిగించే ఓ ఆధ్యాత్మిక భావనని దీపావళి పర్వదినంగా భావించాలి అనే పరమార్థం బోధపడుతుంది. అలా ద్వాపర యుగం నుంచి జనులందరూ ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య రోజు దీపావళిని సంప్రదాయంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇక దీపావళి ముందు రోజున అంటే నరక చతుర్దశి రోజు తెల్లవారుజామునే అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఇంటిల్లిపాది పిండి వంటలను వండుకుని భగవదారాధన చేయడం సత్సంప్రదాయం. అలాగే దీపావళి రోజు సాయం సంధ్యా సమయంలో శ్రీ మహాలక్ష్మీదేవిని దీపారాధనతో పూజించి ఆత్మీయులతో కలిసి సంబరాలను చేసుకోవడం ఆనవాయితీ. ఇక ఈ దీపావళి సంబరాలలో భాగంగా పిల్ల పెద్ద ఎంతో ఆసక్తిగా కాల్చే బాణసంచ వల్ల చలికాలంలో ఉత్పన్నమయ్యే క్రిమికీటకాలు నశించి అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ఇన్ని విశిష్టతలను పదిలపరుచుకున్న దీపావళి పండుగకు అనుబంధంగా యమద్వితీయ భగిని హస్త భోజనం పర్వదినాలను కూడా ప్రజలు శాస్త్ర ప్రకారం జరుపుకుంటారు. యమద్వితీయ నాడు పితృదేవతలకు దారి చూపే విధంగా దీపాల వరుసను భక్తి శ్రద్ధలతో వెలిగిస్తారు. అదేవిధంగా భగిని హస్త భోజనం రోజు మగవారు తమ అక్కచెళ్లళ్ల ఇంట భోజనం చేయడం వల్ల అపమృత్యు భయం తొలగిపోతుందని ఐతిహ్యం. మొత్తానికి
అమావాస్య రోజు వచ్చే పున్నమిలాగా గాఢంధకారంలో ఉన్న వినీలాకాశంలో రంగురంగుల వర్ణాలతో వెలుగులు పంచే దీపావళి పర్వదినం అటు ఆధ్యాత్మికతతో పాటు ఇటు ఆహ్లాదాన్ని కూడా నిండుగా పంచుతూ భావితరాలకు మన సంస్కృతి సంప్రదాయాలపై మక్కువను పెంచుతూ అందరూ ఆనందించే మహాపర్వదినంగా భాసిల్లుతోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7702622288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని స్వర్ణ శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు సహస్రనామ పారాయణం నడుమ బంతి, చామంతి, సంపెంగ పూలతో పుష్పయాగం జరిపి మంగళహారతులు సమర్పించారు. భక్తులు విరుల్లో వెంకటేశ్వరుని దర్శించుకుని తన్మయులయ్యారు. ఆస్వీజ మాసం మంగళవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆంజనేయ స్వామివారి ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కాంతులీనాయి. రామభక్త హనుమాన్ను సేవించి భక్తులు పునీతులయ్యారు. ఆ విశేషాలను చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్ ఆవరణలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి తమలపాకుల అర్చన జరిగింది. భక్తాగ్రేసరుడికి అష్టోత్తర శతనామాల సహితంగా సింధూరార్చన జరిపారు. వెండి కవచ ధారణ చేసి పూలమాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో నెలవైన శ్రీ నాగలింగేశ్వర స్వామివారి దేవాలయంలో ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించిన తర్వాత తులసీమాలలు, పూలమాలలతో స్వామివారిని అలంకరించి అర్చించి హారతులిచ్చారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆకుపూజలు జరిగాయి. శ్వేతవర్ణ శోభితంగా అలరారుతున్న ఈ ఆలయంలో స్వామివారికి నిర్వహించిన పూజల్లో భక్తులు పాల్గొని తరించారు. సకల సౌభాగ్య ప్రదాయిని, ఇష్టకామ్య దేవతగా వరాలు కురిపిస్తున్న చల్లని తల్లికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. ధనత్రయోదశిని పురస్కరించుకుని పలు అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆ విశేషాలు మీకోసం. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం లోవక్షేత్రంలో నెలవైన శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయంలో ఆశ్వయుజ మాస పూజలు విశేషంగా జరిగాయి. మర్రి చెట్టులో నెలవైన చల్లని తల్లికి భక్తులు పసుపు, కుంకుమలతో పూజలు జరుపుకున్నారు. అమ్మవారి కృపా కటాక్షానికి పాత్రులయ్యారు. విశాఖ శివారు ప్రాంతంలో నెలవైన శ్రీ అష్టలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో ధనత్రయోదశిని వేడుకగా జరుపుకున్నారు. లక్ష్మీ నారాయణుడి సన్నిధిలో ఉపాలయంగా విలసిల్లుతున్న అమ్మవారికి విశేషంగా అలంకరించి హారతులిచ్చారు. కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వర్ణాభరణాలు, పూలమాలలతో ధనలక్ష్మిగా అనుగ్రహిస్తున్న అమ్మవారికి భక్తులు ప్రణమిల్లారు. కరీంనగర్లో భక్తుల ఆరాధ్య నిలయంగా వెలుగొందుతున్న శ్రీ యజ్ఞవరాహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున చక్రస్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్లను, చక్ర తాల్వార్ను స్నాన పీఠంపై కొలువు తీర్చి స్నపన తిరుమంజనం నిర్వహించాక వేద పండితులు, అర్చకులు చక్ర తాల్వార్కు శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ఆ పవిత్ర జలాలను భక్తులపై సంప్రోక్షణ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో వేద విద్య మహాసభలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే ఈ వేద విద్య మహాసభల సందర్భంగా వేద విద్యార్థులు శోభాయాత్ర నిర్వహించారు. మహాసభల చిత్రపటాన్ని వేద విద్యార్థులు పురవీధుల్లో ఊరేగించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో నెలవైన శ్రీ నాగలింగేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష పూజలు జరిగాయి. ముందుగా ఆలయంలో నెలవైన గణనాథుణ్ణి అర్చించారు. తరువాత సుబ్రహ్మణ్య స్వామివారికి
తులసి మాలలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. శ్రీకాకుళంలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది. ఆశ్వయుజ మాసంలో లోక కళ్యాణాన్ని కోరుతూ శ్రీరామచంద్రమూర్తి సన్నిధిలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం జరిగింది. చివరి రోజున 108 మంది దంపతులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి సేవలు తరించారు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులో వెంకటేశ్వర స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉదయపూర్వమే స్వామివారికి హోమం కళ్యాణం జరిపిన అనంతరం గరుడ సేవను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వాహన సేవ గ్రామ పురవీధుల్లో ఆధ్యాత్మిక భరితంగా సాగింది. భక్తులు గరుడ వాహనంపై స్వామివారిని వీక్షించి తరించారు. విశాఖ మహానగరం చిన్నముషీడివాడలో శ్రీ విశాఖ శారదాపీఠంలో లోక కళ్యాణార్థం అతిరుద్ర లక్ష చండీ మహాయాగాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆఖరి రోజున పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో మహాపూర్ణాహుతితో ఈ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి 400 మంది ఋత్విక్కులు వేద పారాయణదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయనగరం అగ్రహారం వీధిలో అత్యంత పురాతన ఆలయంగా ప్రసిద్ది చెందిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి వివిధ రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. భక్తులే స్వయంగా స్వామివారికి గోత్ర నామాదులతో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అర్చన గావించి రమణీయంగా అలంకరించి అఖండ హారతి సమర్పించారు. విశాఖపట్నం శివారు ప్రాంతమైన డైరీ ఫామ్ సమీపంలోని శ్రీ ఉమా జ్ఞానలింగేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి విశేషంగా అభిషేకం నిర్వహించి పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తరువాత గోత్ర నామాలతో అర్చన నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే విశాఖ మహానగరం శ్రమశక్తి నగర్లో కొలువైన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఆశ్వయుజ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని పలు రకాల పూజలు జరిపారు. స్వామివారికి షోడశోపచార పూజలను జరిపి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం వివిధ వర్ణమయ్య పుష్పాలతో అష్టోత్తర నామాలతో అర్చన నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీశైలంలో స్వామివారి వెండి రథోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామివారిని సకల ఆభరణ శోభితంగా అలంకరించిన అర్చకులు వెండి రథంపై కొలువు తీర్చి ఆలయ పురవిధుల్లో ఊరేగించారు. వెండి రథంపై వెలుగులేనితున్న ఆది దంపతులను సేవించి భక్తులు తన్మయులయ్యారు. అనంతరం స్వామి అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. సహస్ర దీపాల వెలుగుల్లో స్వామివారిని దర్శించుకుని భక్తులు ఆనంద పరవశులయ్యారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం కోటలో కొలువైన సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో ఆశ్వయుజ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లను పలు రకాల సుగంధ ద్రవ్యాలు పండ్లతో అభిషేకం నిర్వహించి స్వర్ణ రజత ఆభరణాలతో వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలతో రమణీయంగా అలంకరించారు. ఆ తరువాత స్వామి అమ్మవార్లకు ధూపదీప నివేదనలు నిర్వహించి మహామంగళహారతి సమర్పించారు. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో మాలాదీక్షల స్వీకరణ కార్యక్రమానికి రంగం సిద్ధమవుతోంది. ఈ మాలాదీక్షలు స్వీకరించే భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ నెల 31వ తేదీ ఉదయం 7:30 గంటలకు మండల దీక్షలను ప్రారంభిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం వేణుగాన కచేరీ జరిగింది. బెంగళూరుకు చెందిన రాజ్ కమల్ వేణువుతో పలికించిన రాగాలు భక్తులను విశేషంగా అలరించాయి. Thank you.
తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 67,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 11 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.